పలుకుతాను మీ అందరికీ. మనస్ఫూర్తిగా మీ అందరినీ జనసేన కుటుంబానికి ఆహ్వానిస్తున్నాను. అందులో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, ఉదాహరణకి పేడిశెట్టి ఉషశ్రీ గారికి, అలాగే నా స్నేహితుడు అనంత్ సాయి గారి కజిన్కి, చాలామంది నాకు వ్యక్తిగతంగా కొంతమంది తెలుసు, పార్టీ పరంగా కొంతమంది తెలుసు. గతంలో జనసేనలో కూడా చేశాను. మరి మనస్ఫూర్తిగా మిమ్మల్ని జనసేనలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. గతంలో గత 10 ఇయర్స్గా ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వ బాధ్యతలు తీసుకున్నాక ఇదే ఫస్ట్ జాయినింగ్ అనుకుంటా, పొలిటికల్ జాయినింగ్. సరే, మన నాకు ఇష్టమైన వైజాగ్తో మొదలైంది. ఎప్పుడు ఈ గవర్నమెంట్ మీటింగ్స్ అలవాటు మళ్ళీ కొంచెం కొత్తగా ఉంది, మళ్ళీ పొలిటికల్ మీటింగ్స్ చేయడం. మీకు ప్రత్యేకించి తెలియజెప్పేది ఇది, వి వాంట్ మన రాష్ట్రం బాగుండాలి. విభజన తర్వాత నుంచి రాష్ట్రం బలంగా ఉండాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో మనం ఈరోజు నిలబడ్డాం, ప్రయాణం చేశాం. చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, వైసీపీ పార్టీ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు, చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఒక్కోసారి నాయకులు మాట్లాడే విధానాలు ఇవన్నీ నమ్ముకున్న నాయకులు నష్టపోతారు. సో మాకు జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ మేము మీకు బలం ఇచ్చేవాళ్ళం, మీకు మిమ్మల్ని రాజకీయ పరంగా అన్ని రకాలుగా మేము మీరు ఎదగాలని కోరుకునేవాడిని, దాని తగ్గట్టు వాతావరణం ఉంటుంది. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ కుమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాంటి పార్టీని వీడకుండా పనిచేసిన జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరి మహిళలు అందరూ ఉన్నారు. మీరందరూ కూడా వారితో మమేకమై కలిసి అందరం కలిసి పనిచేద్దాం. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం వైజాగ్ కార్పొరేటర్ ఎన్నికల్లో మనం బలంగా విజయం సాధించాలని కోరుకుంటూ, మీ అందరి సహాయ సహకారాలు కావాలి. వైజాగ్లో మీకు తెలుసు, ప్రత్యేకంగా పొల్యూషన్ సమస్య చాలా బలంగా ఉంది. దేశంలో కూడా ఎక్కడ లేనంత పొల్యూషన్, కాలుష్యం, వాయు కాలుష్యం కానీ, పర్యావరణం మన నీటి కాలుష్యం కానీ చాలా ఎక్కువ ఉన్న నగరం వైజాగ్ జిల్లా. సో ముఖ్యంగా కార్పొరేటర్స్గా మీ అందరికీ చాలా బలమైన బాధ్యతలు ఉంటాయి. ఈ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ బోర్డు శాఖను కూడా నేనే హెడ్ చేస్తూ ఉన్నాను. దాంట్లో భాగంగా నేను వైజాగ్కి వచ్చినప్పుడు మీ దృష్టి కొన్ని సమస్యలు తీసుకొస్తాం. మన ఈ మధ్యన విశాఖ కాలుష్యం ఎలా ఉంది అనేది ప్రత్యేకించి వంశీకృష్ణ యాదవ్ గారు అడిగారు నన్ను. అసెంబ్లీలో ఆయన మొట్టమొదటి అడిగిన చాలా వ్యాలిడ్ ప్రశ్న అది. సో దానికి చాలా వివరంగా చెప్పాను. ఇంకా దాని నుంచి తీసుకొని సూచనలు తీసుకొని వైజాగ్లో ఒక ఈ మన ఎన్నికలు అయిపోయిన వెంటనే ఒకసారి ఈ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ చేయాలి. కాలుష్యం ఎంత, ఏ స్థాయిలో కాలుష్యం ఉంది, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, వీటన్నిటి మీద ముందుంటాం. అలాగే ఇది నగరానికి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త నిర్మాణాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో వాటన్నిటి మీద మనందరం కలిసికట్టుగా పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేద్దామని తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన పార్టీలో జాయిన్ అయిన పుర్రె పూర్ణశ్రీ గారికి, లీలావతి శ్రీనివాస్ ఆళ్ళ గారికి, పేటిశెట్టి ఉషశ్రీ గారికి, కంటిపాము కామేశ్వర గారికి, బట్టు సూర్యకుమార్ గారికి, కొవ్వాగప్పు సుశీల గారికి, జర్రిపోతుల ప్రసాద్ గారికి, మంచిపల్లి సత్యనారాయణ గారికి, బూడులపాటి ఉమామహేశ్వరరావు గారికి, పాపిరెడ్డి మహేశ్వర గారి గారికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
పార్టీ మీరు జనసేనని నమ్మి మీరు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ఇంకొకసారి అభినందనలు స్వాగతం.